Garuda Express, an international courier service. కత్తి మహేష్ ఒక టీవీ డిబేట్ లో గంటల తరబడి మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు ముఖం లేని గుంపు వంటి వారని, మూర్ఖులని రకరకాలుగా మీడియాలో వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్. ఈ క్రమంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి వెళ్లాడు కత్తి మహేష్. తాజాగా పూనమ్ కౌర్ పై కత్తి మహేష్ అందించిన ప్రశ్నల మీద తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. అర్ధరాత్రి మరో మీడియా ఛానల్లో టాలీవుడ్ డైరెక్టర్ అయిన వివేక్ తో కలిసి డిబేట్ లో పాల్గొన్నాడు కత్తి మహేష్. ఆ డిబేట్ లో కత్తికి తొలిసారి చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు. అందరి పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయ్యే కత్తికి తన తల్లిపై ప్రశ్నల వర్షం కురిపించాడు డైరెక్టర్ వివేక్. దానికి కోపంతో మీడియా హౌస్ నుండే వెనుదిరిగిపోయాడు కత్తి మహేష్. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున మీ తల్లి గురించి చెప్పు కత్తి మహేష్ అని ప్రశ్నలు వస్తుండటంతో వారికి కత్తి మహేష్ సమాధానం చెప్పాడు. నా జీవితంలో ఎదురైన అతి గొప్ప మానవతావాది మా అమ్మ. కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ రోగంతో మా అమ్మ చనిపోవడం జరిగింది అంటూ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కత్తి అంటే ద్వేషం పక్కన పెడితే అమ్మ ఎవరికైనా అమ్మే. తన అమ్మపై వివేక్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో చనిపోయిన అమ్మ గురించి చెప్పడం ఇష్టం లేకే బాధతో కత్తి మహేష్ వెళ్లిపోయి ఉంటాడని అంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.